స్ట్రైట్ క్వశ్చన్. ఎప్పుడు కూడా ఒకటే ఒకటి నడుస్తోంది ఈ తెలుగు రాష్ట్రాల్లో, ఆ మాటకు వస్తే దేశంలో. క్విడ్ ప్రోకో, నీకిది నాకిది. ప్రస్తుతం నడుస్తున్నటువంటి టాపిక్, ఇవాళ లేటెస్ట్ టాపిక్ ఏంటంటే, గౌతమ్ అదానీ ఈజ్ నెంబర్ 5th ఇన్ ద వరల్డ్ అకార్డింగ్ టు స్టాటిస్టిక్స్. దేశంలో అయితే నెంబర్ 1. అంటే ఈ అదానీ అనేటువంటి వ్యక్తి అంబానీని దాటేసి పైకి వచ్చాడు. సో ఇవాళ ఈ రిఫరెన్స్లు, ఈ స్టాటిస్టిక్స్ మారిపోతుంటాయి, మారచ్చు, మారకపోవచ్చు కొన్ని సంవత్సరాల పాటు. టు ది బెస్ట్ ఆఫ్ మై నాలెడ్జ్ అంబానీ వాజ్ నెంబర్ 1. సో కాకపోతే ఏంటంటే, ఈ నెంబర్ 1లో నెంబర్ 2కి సంబంధించి మనకేంటి, మన రాష్ట్రానికి సంబంధించింది ఏంటి? అయితే జగన్మోహన్ రెడ్డి చాలా అద్భుతమైనటువంటి స్కెచ్ చేశారు. ఇప్పుడు గౌతమ్ అదానీ ఈజ్ నెంబర్ 5 కాబట్టి, ఇండియాలో నెంబర్ 1 కాబట్టి, ఆయన భార్యకు స్థానం ఇస్తే ఆ మోదీ ఆశిస్తులే. ఎందుకంటే గౌతమ్ అదానీ మోదీ లేకుండా లేడు అనేటువంటి ఒక పెద్ద సంచలనాత్మకమైనటువంటి విశ్లేషణలు ఉన్నాయి. వాళ్ళిద్దరూ ఒకే ఎయిర్క్రాఫ్ట్లో ప్రయాణించడం తప్పేం లేదు, వాళ్ళిద్దరూ కలుస్తారు, మాట్లాడుకోవచ్చు. కానీ వాళ్ళు ఎంత క్లోజ్, గౌతమ్ అదానీ అతి తక్కువ సమయంలో ఎలా ఎదిగాడు, ఆస్ట్రేలియాలో బొగ్గుగన్ల వ్యవహారంలో ఒక సంక్షోభంలో చిక్కుకున్నటువంటి గౌతమ్ అదానీ ఆ తర్వాత ఎలా ఎదిగారాయన, మోదీ కనుసన్నల్లో, మోదీ ప్రాపకంతో, మోదీ యొక్క ప్రోద్బలంతోనే గౌతమ్ అదానీ ఈ స్థాయికి వచ్చారు అనేటువంటిది అందరూ చెప్పుకుంటున్నటువంటి మాట. అటువంటి గౌతమ్ అదానీ భార్యకు ఇవాళ జగన్మోహన్ రెడ్డి అనేటువంటి ఆంధ్రప్రదేశ్ ముఖ్యమంత్రి రాజ్యసభ సభ్యత్వాన్ని ఇస్తున్నట్టు వచ్చినటువంటి వార్త నిజమా? ఆశ్చర్యపోవాల్సినటువంటి అవసరం లేదు. ఎందుకంటే గతంలో జగన్మోహన్ రెడ్డి అధికారంలోకి వచ్చిన తన 151 ఎమ్మెల్యేల బలంతో ఇంతకుముందు ముఖేష్ అంబానీకి సంబంధించినటువంటి కంపెనీలో డైరెక్టర్గా పనిచేస్తున్నటువంటి నత్వానికి ఆయన రాజ్యసభ సభ్యత్వం ఇచ్చారు. ఇదంతా దేనికోసం? ఇక్కడ ఎవరు లేరా? సరే, ఇప్పుడు రాజ్యసభకి 4 స్థానాలు ఖాళీ అవుతున్నాయి. విజయసాయిరెడ్డి, ఇంకా మిగతా 3 తెలుగుదేశం నుంచి బీజేపీకి వెళ్ళినటువంటి వై సుజనా చౌదరి, తర్వాత కర్నూలుకు చెందినటువంటి టీజీ వెంకటేష్, ఇంకొకళ్ళు ఇద్దరు ఉన్నారు. సో వాట్ ఎవర్ ఇట్ మేబీ, ఇవ వీటిని భర్తీ చేయడానికోసం ఆయన ఎంపిక చేసుకున్నటువంటి మార్గం ఒకటే. ఎందుకు వీళ్ళకి ఇవ్వాలి? వీళ్ళకిస్తే ఏంటి ఉపయోగం ఏంటి? సాయిరెడ్డి తప్పదు, తనకి ఆంతరంగికుడు కాబట్టి సాయిరెడ్డి గారికి ఎక్స్టెన్షన్ ఇచ్చేసేసి అవసరమైతే ఒక స్థానంలో సజ్జల రామకృష్ణారెడ్డిని దగ్గరికి తీసుకొని ఆయనకిచ్చి ఇంకో స్థానం గౌతమ్ అదానీ భార్య ప్రీతి అదానీకి ఇవ్వాలనేటువంటి సంకల్పం. సరే, 4వది ఆయన అడ్వకేటు నిరంజన్ రెడ్డి గారికి ఇవ్వాలనేటువంటిది కూడా వస్తున్నటువంటి వార్తల సారాంశం. సో అది వాట్ ఎవర్ ఇట్ మేబీ, ఇది మొత్తం కూడా కరెక్టా తప్ప అనే దానికంటే కూడా ఇక్కడ ఒక చిన్న విషయం నేను ఇక్కడ చెప్పుకోవాలి. చంద్రబాబు నాయుడు గారి గురించి, చంద్రబాబు నాయుడు గారు గతంలో సురేష్ ప్రభు అనే బీజేపీ వ్యక్తికి మోదీ ప్రభుత్వం వచ్చిన తర్వాత ఆయనకి రాజ్యసభ పదవి కట్టబెట్టారు. అంతేకాదు, నిర్మలా సీతారామన్కి కూడా రాజ్యసభ పదవి ఇచ్చారు. ఏ ఉద్దేశాలతో? వీళ్ళందరూ రేపు తనకి, ఇప్పుడు సురేష్ ప్రభుకి ఇచ్చారంటే అతను రైల్వే మంత్రి, రేపు పొద్దున వైజాగ్ రైల్వే జోన్కి సంబంధించినటువంటి విషయంలో హెల్ప్ చేస్తారేమో అనేటువంటి ఉద్దేశం ఆయనకు ఉండొచ్చు అని చెప్పడమే తప్పించి ఇతిమిత్తంగా చెప్పడానికి ఆస్కారం లేదు. అదేవిధంగా ఆవిడ ఆర్థిక మంత్రి, అంతకుముందు కామర్స్ శాఖ నిర్వహించింది. కామర్స్ శాఖ నిర్వహించినప్పుడు ఫస్ట్లో నిర్మలా సీతారామన్ గారికి ఈ రాజ్యసభ సభ్యత్వాన్ని ఆంధ్రప్రదేశ్ నుంచి ఇచ్చారు. నిజానికి ఆవిడ ఆంధ్రప్రదేశ్ కోడలే కావచ్చు, కానీ ఆ తర్వాత క్రమంలో ఆవిడ అనేక కారణాల రీత్యా ఆవిడ కర్ణాటక నుంచి రాజ్యసభ సభ్యత్వాన్ని తీసుకున్నారు. ఆయన ఎప్పుడు, ఆవిడ ఎప్పుడు కూడా డైరెక్ట్ క్యాండిడేట్ కాదు, రాజ్యసభ ద్వారానే వచ్చింది ఆవిడ. ఇప్పటికి కూడా రాజ్యసభ సభ్యురాలుగానే కొనసాగుతున్నారు ఆవిడ. దిస్ ఇస్ ద ఫ్యాక్ట్. అంటే ఏ ప్రయోజనాలు ఆశించకుండా రాజ్యసభ ఎంపీ సీట్లు ఇతరులకి దక్కవు. అంటే ముఖ్యమంత్రి కావాలనుకుంటే తన పార్టీ ఆధిక్యంలో ఉంది కాబట్టి తను ఎవరిని ప్రతిపాదిస్తే వాళ్ళు అవుతారనేటువంటి ధీమా వాళ్ళది. సో ఇదంతా
అంతా దేనికి చేస్తున్నారు? ప్రధాని ప్రాపకం కోసం, మోదీ ప్రాపకం కోసం. బీజేపీ వదిలేసాడు, బీజేపీని పక్కన పెట్టండి. ప్రధాని మోదీ, మోదీయే బీజేపీ, బీజేపీయే మోదీ అని అంటున్నారు. కాబట్టి ఈ మాట సాహసంతో మాట్లాడాల్సి వస్తుంది. ఊరికే రాసేయడం కాదు, రాయడం ఎవరైనా రాయొచ్చు, కానీ మాట్లాడేటప్పుడు స్పష్టంగా సూటిగా మాట్లాడాల్సినటువంటి అవసరం ఉందని మాత్రమే చెప్పదలుచుకున్నాను. రేపు పొద్దున గౌతమ్ అదానీ భార్య ప్రీతి అదానీకి జగన్మోహన్ రెడ్డి సీటు ఇవ్వచ్చు, ఇవ్వకపోవచ్చు. ఇవ్వకపోతే అప్పుడు అది వార్త కాదు, ఇస్తే మళ్ళీ వార్త అవుతుంది. ఇప్పుడు ఇస్తారనేటువంటి ఒక ఉద్దేశం, ఒక అభిప్రాయం, ఒక విశ్లేషణ రాజకీయ వర్గాల్లో సాగుతోంది కాబట్టి, మీడియాలో సాగుతోంది కాబట్టి ఈ మాటని ఉటంకిస్తున్నాను. రాదర్ జగన్మోహన్ రెడ్డి అదానీకి రెండు పోర్టుల్ని కట్టబెట్టారు, ఒకటి కృష్ణపట్నం, రెండోది గంగవరం. ఈ రెండు పోర్టుల్ని కట్టపెట్టడం వెనకాల ఉద్దేశం ఏమై ఉంటుంది? ఇట్స్ టు ప్లీజ్ మోదీ, ఇట్ ఈస్ టు ప్లీజ్ అదానీ, అంతే తప్పించి మిగతాదేం కాదు. ఇంతకీ జగన్ అదానీ భార్యకు ఎందుకు ఎంపీ సీటు, రాజ్యసభ సీటు ఇస్తున్నట్లు అనేటువంటి దానికి చాలా క్లియర్గా ఏంటంటే, క్విట్ ప్రోకో, ఇంతకుముందు చెప్పుకున్నట్లే నీకు ఇది నాకు ఇది. అంటే ఆయన ఉద్దేశం ఏంటంటే, రేపటి రోజున మోదీ ఆంధ్రప్రదేశ్లో ఉన్న సమస్యలతో పాటు తనకున్నటువంటి వ్యక్తిగతమైనటువంటి ఈ కేసుల సమస్యని పరిష్కరిస్తారనేటువంటి అభిప్రాయం డెఫినెట్గా జగన్లో ఉండబట్టే ఇది జరుగుతోందనేటువంటిది నా అభిప్రాయం, జర్నలిస్ట్ అనే అభిప్రాయం. ఫర్ ఎగ్జాంపుల్, ఇవాళ రాజ్యసభలో నెంబర్ ఆఫ్ మెంబర్స్ షుడ్ ఇంక్రీజ్ ఫర్ బీజేపీ. ఈ నేపథ్యంలో జగన్మోహన్ రెడ్డి వంటి వాళ్ళ ప్రభుత్వాలు, పార్టీల సహకారం లేకపోతే ఇవి సాధ్యం కాదు. సో ఆయనకి అది అవసరం కాబట్టి మోదీ కోసం ఇది నేను చేస్తున్నాను, రేపు పొద్దున మోదీ నాకు ఇదే సహాయం చేస్తారు. దిస్ ఇస్ వాట్ ఈస్ వాట్ వి కాల్ ఈస్ క్విట్ ప్రోకో. సో ఇదే మాటని మనం మాట్లాడితే నేనేదో తెలుగుదేశం తరఫున మాట్లాడుతున్నా అనేటువంటి ప్రతిసారి ఇదే చెప్పుకోవాల్సి వస్తుంది. జగన్మోహన్ రెడ్డి ప్రభుత్వాన్ని వ్యతిరేకించడం చంద్రబాబు నాయుడు ప్రభుత్వాన్ని సమర్థించడం కాదు అనేటువంటిది ప్రేక్షకులతో పాటు, జగన్మోహన్ రెడ్డి అనుచరులతో పాటు, ఆయన సోషల్ మీడియాతో పాటు, తెలుగుదేశానికి అనుకూలంగా పనిచేస్తున్నటువంటి సోషల్ మీడియా ప్లస్ మీడియా కూడా అర్థం చేసుకోవాలన్నది ప్రధానమైనటువంటి ఒక చిన్న విన్నపం.